డెమోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను. మీరు కానీ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే ఫుల్ డెమోని అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. రెండు లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉన్నాయి. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వాడుతున్న కైన్ మాస్టర్ కొత్త కైన్ మాస్టర్ వాడటానికి చూడటానికి బాగుంది కావాలంటే నిన్న టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. మీకు కూడా కొత్తది అంతకుమించి వేరే వెర్షన్ అయితే లేదు, అది ఒక్కటే ఉంది నా దగ్గర, అది పనిచేస్తే వాడుకోండి. ఇంకేదైనా వస్తే మీకు చెప్తాను. ఓకేనా, క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీకు నేను రెండు బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఇవి రెండు కలర్స్ ఇచ్చాను, ఇవి ఒకటి బ్లూ ఒకటి గ్రీన్. మీకు నచ్చిన కలర్ ఉంచుకొని ఇంకో కలర్ క్లిక్ చేస్తే డిలీట్ చేయండి, ఇది మీ ఇష్టం. ఒక 30 సెకండ్స్ పెట్టండి చివరి పట్టుకొని, కరెక్ట్గా 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోండి. చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ పిక్ని ఒకదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళండి, క్రాప్ చేయండి. చేశారు కదా, ఇలా దగ్గరికి క్రాప్ చేసుకొని మా షేప్లో సర్కిల్ పెట్టండి. సర్కిల్ పెట్టి పైన బ్యాక్ బటన్ చిన్నగా ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. చేసి సర్కిల్ ఇలా పైకి జరిపి ఇది మిడిల్లోకి జరపండి. ఈ విధంగా జరిపేసి ఇదే ఫోటో క్లిక్ చేసి చిన్నగా చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఇలా పెట్టేసి ఈ ఫోటోని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో, ఇంకో ఫోటో తీసుకుందాం, పిక్చర్స్లో ఉంది, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంది. మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ బటన్ క్లిక్ చేశాను, సర్కిల్ దగ్గరికి జరిపాను. ఫోటోని పట్టుకొని మిడిల్లోకి ఇలా జూమ్ చేశాను, జరిపాను. బ్యాక్ వచ్చేయండి. వచ్చారు కదా, ఇది చిన్నగా చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ గ్రీన్ స్క్రీన్ ఫ్రేమ్ని ఇక్కడికి తీసుకొని పెద్దగా చేయండి. చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఇలా పెట్టేసేయండి. ఈ ఫ్రేమ్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇదే క్లిక్ చేయండి, 3 డాట్స్ డూప్లికేట్. ఈ డూప్లికేట్ సెలెక్ట్ అవుతుంది, తీసుకొచ్చి ఈ ఫోటోకి ఇక్కడికి పెట్టేసి కరెక్ట్గా ఇప్పుడు ఫోటో ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మనం ఫొటోస్ అయితే 1 బై 1 అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఈ ఫోటోని క్లిక్ చేశాను, రొటేషన్ ఇచ్చాను, కిందకి వెళ్తున్నాను. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసే ఫస్ట్ చేసి ఇంకొంచెం రొటేషన్ ఇస్తాను. తీసుకొచ్చి చిన్నగా చేసి ఈ పైన దాంట్లో పెట్టేస్తాను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది, ఈ ఫ్రేమ్లోకి క్రాప్ చేసేయండి. వైట్ ఫ్రేమ్ ఉంటుంది, ఈ వైట్ ఫ్రేమ్లోకి క్రాప్ చేసేయండి. క్రాపింగ్లో ఇలా క్రాప్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకోవడం, చిన్నగా చేయటం, రొటేషన్ ఇవ్వటం, ఇలా రొటేషన్ ఇవ్వడం, కిందకి వెళ్ళటం, బ్లెండింగ్ స్క్రీను చిన్నగా చేయండి. ఇలా పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ ఫోటో ఫ్రేమ్లోకి. బ్యాక్ వచ్చి క్రాపింగ్ బటన్లో ఇలా క్రాప్ చేసేయండి. ఇలా ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ని, అదే బ్లూ స్క్రీన్ లిరిక్స్ని ఇక్కడ తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి లిరిక్స్ని కిందకి వెళ్తే క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లూ పెట్టాలి, ఇక్కడ బ్లూ పెట్టి బ్యాక్ వచ్చేయండి. కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ రెడ్ కలర్ హెడ్ ఫోన్స్ ఇమేజ్ ఉంటుంది కదా, ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న స్నో పార్టికల్స్ వీడియోని ఫస్ట్ ఇక్కడికి తీసుకోండి, ఓకే చేయండి. మిక్సర్లో ఆడియో తీసేయండి.
ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను, పక్కనను వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయటం, మీడియాని క్లిక్ చేయటం. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ గ్రీన్ పార్టికల్స్ వీడియో, ఇంతకుముందు చాలా వీడియోస్లు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చాను, ఇక్కడ తీసుకొని మిక్సర్ ఆడియో తీసేయండి. ఎప్పుడైనా ముందు తీసేసి గ్రీన్ పార్టికల్స్ వీడియో, స్ప్లిట్ స్క్రీను, పక్కన ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను అయిపోయింది. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వైట్ బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన ఉన్న వైట్ బాక్సు ఈ బోర్డర్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, చివరి వరకు. ఫస్ట్కి వచ్చేయండి, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080p 30 frames, బిట్రేట్ మాత్రం 15 mbps సేవ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.